హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్పై రోగి బంధువులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్తో మేడిపల్లికి చెందిన అరుణ ఈ నెల 19న నిమ్స్ లో చేరారు. అయితే ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే రాత్రి ఆమె చనిపోవడంతో బంధువులు రెచ్చిపోయారు. అరుణ మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ జూనియర్ డాక్టర్పై దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోగి బంధువుల్ని అదుపులోకి తీసుకున్నారు. డ్యూటీలో ఉన్న ఒక వైద్యుని పైన, ఒక పేషెంట్ అటెండర్స్ 5 మంది కలిసి ఒక జూనియర్ డాక్టర్ పైన ఈ దాడి చేయడం జరిగింది. ఈ దాడి కూడా పేషెంట్ వాళ్ళ అటెండర్ యొక్క పేషెంట్ కోసం చేసే సిపిఆర్ అనే ఒక మెయిన్ ప్రక్రియ, అంటే పేషెంట్ ప్రాణాలని కాపాడే ప్రక్రియ చేసేటప్పుడే డాక్టర్ని పక్కకి తోస్తూ ఆ ప్రక్రియ చేయనీయకుండా వాళ్ళ కోసం పాటుపడే ఒక డాక్టర్ని మీద దాడి చేయడం జరిగింది. ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ మీద 5 మంది ఇక్కడ మన క్యాజువాలిటీ దగ్గర, మన ఏఎంసీ దగ్గర నుంచి మినిలియం బ్లాక్ వరకు పరిగెత్తిచ్చి ఆ అబ్బాయి దాక్కుంటే వాళ్ళు వెతికి వదిలేసి, అబ్బాయి కనపడక వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా మేము ఏ కాన్ఫిడెన్స్ తోటి మేము డ్యూటీ చేయాలి? ఈ అటెండర్స్ మళ్ళీ ఇక్కడే ఉంటే మేము ఏ ధైర్యంతో డ్యూటీకి వెళ్ళాలి? కంప్లైంట్ చేసిన ఒక 10 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే వాళ్ళని వదిలేస్తే మాకు ఏ కాన్ఫిడెన్స్ ఉంటుంది మేము డ్యూటీ చేయాలి? ఇలా మేము పేషెంట్లకి ఎలా వైద్యం చేయాల్సి వస్తుంది? మేము మా పద్ధతి ప్రకారంగా పోలీసులకు ఇంటిమేట్ చేశాము, పోలీసులు యాక్షన్ తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశాము. కానీ మేము వచ్చే లోపలనే పోలీసులు వాళ్ళని వదిలేసి వాళ్ళు మళ్ళీ ఇక్కడే తిరుగుతూ, డాక్టర్లు భయపడుతున్నారండి వైద్యం చేయడానికి. డాక్టర్లు భయపడుతున్నారు, అబ్బాయి ఫేస్ కి మాస్క్ పెట్టుకొని క్యాప్ పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఏం అవసరం వచ్చిందండి? ఇంకొక 10 మందిని తీసుకొని వస్తామని ధమకిస్తున్నారు. వాళ్ళు ఇక్కడ మా ముందలే వెళ్తున్నారు. పేషెంట్ అటెండెంట్ మమ్మల్ని ఎట్లా పోనీయారో చూస్తామని మా ముందలే మాట్లాడుతున్నారు. సో మాకు ఏ గ్యారంటీ ఉంది? మాకు ఏ సేఫ్టీ ఉంది? మేము ఎలా డ్యూటీస్ చేయాలి? ఎలా నైట్ డ్యూటీస్ చేయాలి? ఇది మాకు పోలీస్ వాళ్ళు మాకు వెంబడే సత్వరం, మాకు న్యాయం జరిగేంత వరకు మేము మా డ్యూటీలకు హాజరు కావమని చెప్పేసి మేము మీడియా మూలకంగా చెప్తున్నాం. మమ్మీ ఎగబోస్తుంది సార్, రాంటే చూద్దురండి అంటే రావట్లే పేపర్ చదవకుండా కూర్చుంటున్నాడు డాక్టర్. మొత్తం పేపర్ చదువుతున్నాడు, అక్కడ కూర్చొని పేపర్ చదువుతున్నాడు. పేపర్ చదువుతుంది సార్, మా మమ్మీ చచ్చిపోతుంది రాండి అని మొత్తం కూరలే అదుముతున్నారు, ఇట్లా పిల్లలు అదుముతున్నారు. అది మీద కానీ పట్టించుకుంటలేదు సార్, మొత్తం సిస్టర్ లానే ఉన్నారు. మా పిల్లలు పట్టుకొని అదుముతున్నారు. చనిపోయే మూమెంట్ లో సిస్టర్ వచ్చి ఇట్లా అదుముతుంది అంతే. వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే చనిపోయింది. వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే చనిపోయింది సార్. మేము కొట్టలేదు సార్, మేము కొట్టే ముందుకే కాల్ మా అమ్మ చనిపోయిందని దగ్గర వేణి పిలిగాడు, డాక్టర్లు వచ్చేసి బయట, వీళ్ళందరూ సాక్ష్యం ఉన్నారు. లేదు సార్, వీళ్ళందరూ ఉన్నారు సాక్ష్యం. డాక్టర్లు ఇక్కడ వెళ్ళిపోయారు సార్, బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళ పేరు నాకు తెలియదు సార్. వచ్చిన కాంచి మొత్తం నడుచుకుంటూ వచ్చిన మనిషి అసలు అన్నం తిన్న పాలు కూడా తాగకుండా అయిపోయింది ఇక్కడికి వచ్చినాక. మేము ఎన్ని లక్షలు పోసి ఇంట్లో చేస్తున్నాము, కనీసం భర్త తండ్రి లేడు, తల్లి ఉండాలని మాకు ఉంటది కదా సార్. డాక్టర్లు డాక్టర్ల వల్ల